आरएसएस बीजेपी कार्यकर्त दाड़े अमलापुर दलित दाड़ वारे अरेस्ट चाले अमलापुर दलित दाड़ वारे अरेस्ट चाले अमलापुर दलित दाड़ वारे నిన్నా అమలాపురంలో దళితులపై దాడి జరిగినటువంటి ఘటన తీసుకున్నట్లయితే ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల్లో భాగమే అని మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో జరగట్లే దళితులపై దాడులు అనుకుంటే అనుకునే లోపే అమలాపురంలో దాడి అద్దం పట్టే విధంగా దళితులకు దాడికి అద్దం పట్టే విధంగా ఉంది దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజున ఉద్యమం జరుగుతుంది ఎందుకంటే గతంలో గుజరాత్ ప్రభుత్వంలో ఉనాలో ఆవు చర్మం తీసినందుకు నలుగురు యువకులను కట్టేసి కొట్టిన ఘటనలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఏమైపోయిందో అందరికి తెలిసిన విషయమే అదే విధంగా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన కూడా మరి ఆ ఘటనకి బాధ్యత వహిస్తూ ఏం చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దళితులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు దళిత మేధావులు ప్రజా సంఘాలు ఎదురు చూస్తున్నాయి దీని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది పుష్కరాలలో ఏదలేసుకోవడం కాదు నువ్వు దళితుల మీద దాడి సంఘటన మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి సంఘం మోహన్ బాబు మాలమహానాడు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ అనే ఒక దేశ విద్రోహ పార్టీ ఒక సంఘం ఈరోజు దళితులపై దాడి చేయడం జరుగుతుంది మీకు వేముల రోహిత సంఘటన జరిగిన వెంటనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అమలాపురం దగ్గర దళితుల మీద జరిగినటువంటి దాడి చాలా సిగ్గుసేటు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నేను అరకెళ్ళి నేను దళిత పక్షపాతిని ట్రైబల్ పక్షపాతిని అని చెప్పడం కాదు దళితులు ఆవు మాసం తింటున్నారు దుర్నమాసం తింటున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద ఉన్నటువంటి లేనటువంటి ఆరోపణలు పెట్టి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆవు మాసం దుర్నమాసం తింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రాహ్మిన్సే ఈ రోజున దళితులు వాళ్ళ కల్చర్లో భాగంగా వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ మీద పెట్టి వంక వాళ్ళని చంపడం అనేది చాలా దారుణమైన విషయం చంద్రబాబు నాయుడు దీనికి బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎవరైతే అమలాపురంలో దళితుల మీద దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద అట్రాసిటీ కట్టాలి అంతేకాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో అయితే ఈ రోజున దళితుల మీద దాడులు జరుగుతున్నాయో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ గోండాలారా దళితులపైన దాడులు మానుకోకపోతే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాలు ఏకమయ్యి మీ అంతు తేలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దళితులకు వ్యతిరేకంగా చేసే చర్యల్ని ఈ దేశంలో లౌకికవాదులు సహించరు లౌకికవాదులు వ్యతిరేకించి ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్న టీడీపీ పార్టీని దించే రోజులు దగ్గరలో ఉండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం నా పేరు కోటి రవికుమార్ స్టూడెంట్ యూనియన్ స్టేట్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ నిన్న అమలాపురంలో దళితులపై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు
दलित प्रेम उपी अटा उ मतोन्माद शक्त कल दलित चा चूप चूस्ता विवक्षारहित चूस्ट प्राण दलित प्राणाल विद्यार्थु दलित प्राणाल ग्यारंटी लेने पैस्थिंदी टीडीपी रोजना दलित इमें पैस्थि मैं अंदर दी तुम्हें मैं डिमेंड राष्ट्र प्रभुत्वा चंद्रबाबुना गारोजे दलित मीद दाड़ जो दाखी दाद की बाध्यु वारे वह शिक्षे को मेटे इंकोट को दलित वाल आत्माभिगौरव आत्माभिमान गौरव मतोन्माद शक्त पार्टी मदत पेजन दलित चा चूप चूस्ट दलित प्राणाल की दलित आस्तल की दलित भविष्य की राष्ट्र प्रभुत्ने चा बाध्यताहित व्यवहारस्े बाध्य व्यवहार लेदे दलित आक्रोशा की गुरी तपदी चंद्रबाबुना गारी मरी मरी हेच्चिस्ट निन्ना अमलापुर दलित जरूरी दाने तीव्र खंड मुख्य केन्द्र राष्ट्र प्रभुत् चंद्रबाबुना गार मोडी गार रुवे पदनाल एपड़े सीएम पीएम का प्रमाण स्वीकार चशारो आ रोज निं भारत देश में आंध्र प्रदेश में दलित रक्षण लेकिन होबटे नि जगह एवरते बाध्य वार कठिन शिक्षा डिमेंड अलागे चंद्रबाबुना परपाल आंध्र प्रदेश में मुख्य दलित रक्षण करवई काबटे तक चंद्रबाबुना गार दलित जाति अंदर क्षमापण चेपाल डिमेंड अलागे एवरते निटन को पापड़ो वार पैन वर्यलानी डिमेंड इक धर्ना निर्व स्टूडेंट्स यूनियन माटा ना पेर दुराबाबु बीएसपी यूनियन माटा निमलापुर जगह संघटने तन इंट पशु करे षाक चलो वाल अगर वासन दृष्टि तो चर्म दी श्मशान पड़ेमन अत ओनर चबते दलित माध्यम सोदर वाटे क्रम आरएसएस बीजेपी गोंडालू मा आवल ने चंपारा मा कन्न तल्लिनि चंपारा अनि वील मीद दाड़ चेशारु भारतदेशंलो गानि राष्ट्रंलो गानि 185 నుంచి 90% మంది ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆహారమైనటువంటి ఆవు మాంసాన్ని దున్న మాంసాన్ని కూడా మా ఆహారం మీద వీళ్ళు ప్రశ్నిస్తున్నారు వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు హైకోర్టు కూడా ఇచ్చింది ఏ మాంసమైనా తినొచ్చు అని అలాంటి నీచమైన దుష్సంస్కృతిని ఇటువంటి కట్టుబాట్లను మా మీద నుంచి తొలగించి దళితులకు మంచి హక్కులు కల్పించాలని ఆహార భద్ర కల్పించాలని అటువంటి ప్రభుత్వాలన చంద్రబాబు నాయుడు కావచ్చు ఆర్ఎస్ఎస్ బీజేపీలు కావచ్చు తెలుసుకొని వీళ్ళ మీద అట్రాసిటీ కేసు బుక్ చేసి దళితులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము ఈ బీ ఫెస్టివల్ ని మేము బహిరంగంగా చేసుకుంటాము ఆహారం మా బాధ్యత మా హక్కు అది ఎవడు కూడా దేని ఇల్లేదు అటువంటి వారిని శిక్షించి ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకున్నాము బీఎస్పీ సేవ నుంచి నా పేరు శ్రీనివాస్ అండి ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీని ఈ వేళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు పశు చర్మాలను తీశారు అవమాసం తింటున్నారు అని చెప్పి దాడులు చేస్తూ ఉన్నారు అలాగైతే విష్ణుమూర్తి చాప అవతారంలోని కప్ప అవతారంలోని తర్వాత ఓరబంది అవతారంలోని ఇలా రకరకాల అవతారంలో పుట్టాడు అది కూడా ఆయన కూడా హిందూ మతంలో ఒక భాగం మరి అటువంటిప్పుడు చేపల్ని పందుల్ని మేకల్ని అన్నిటిని కోసుకొని తినేయొచ్చా పశువుల్ని తినకూడదా ఇది చాలా మూర్ఖత్వంగా ఈ ఆహారం మీద నిషేధం చేసి కొంతమంది మూర్ఖులు దాడి చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్సైంటిఫిక్ మెథడ్ ఇది ఈవేళ పశువుల్ని చనిపోతే దాంట్లో ఉన్నటువంటి వాల్యుబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చర్మం గాని మాంసం గాని దాన్ని ఒక నిరుపయోగంగా ఉన్నటువంటి ఒక డెడ్ యానిమల్ని ఒక ఉపయోగకరమైనటువంటి యానిమ వస్తువులుగా మలచడం అనేది ఒక సోషల్ సైన్స్ అందులో ఉంది ఒక ఇంజనీరింగ్ సిస్టమ్ అందులో ఉంది ఆ పని ఒక సైన్స్ మెథడ్ ని ఫాలో అవుతున్నటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి బెల్టలు గాను బ్యాగులు గాను చెప్పులు గాను తయారు చేసినటువంటి ఒక సోషల్ సైంటిస్టుల్ని ఇవాళ దాడి చేస్తా ఉన్నారంటే వీళ్ళు ఎంత బండ మూర్ఖంగా దేశాన్ని పరిపాలిస్తున్నారు సమాజాన్ని అర్థం చేసుకున్నారనేది మేధావులు కూడా గుర్తించాలి మేకలను చంపుకొని తినేయొచ్చు అంటున్నారు చేపలను చంపుకొని తినేయొచ్చు అంటున్నారు పశువులను జోలికి వెళ్ళొద్దు అంటున్నారు ఈవేళ ఒకప్పుడు పశువుల్ని చాలా దారుణంగా యజ్ఞాలు యాగాలు చేసి నెయ్యి పూసుకొని యాగం హోమం టైంలో బ్రతుకున్నటువంటి ఆవుల్ని గేదెల్ని మీదని కట్టి దాన్ని చంపి క్రూరంగా చంపి ఆ లివర్ని తర్వాత మెదడు ఇలాంటి వాల్యుబుల్ టేస్టీ ఆర్గాన్స్ అన్నిటిని శూద్రులకు దక్కకుండా బ్రాహ్మిన్స్ భుజించేవారు
కానీ అప్పుడు బుద్ధుడు వచ్చిన తర్వాత బుద్ధుడు వచ్చి బుద్ధి చెప్పేంత వరకు వ్యాపారానికి ఉపయోగపడే పశువులు మీరు ఇంత దారుణంగా చంపుతారా అలాగని ఎదురు తిరిగిన తర్వాత వీళ్ళు కొంత బుద్ధి తెచ్చుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు పశు మాసం జోలికి వెళ్ళలేదు వాళ్ళు ఈవేళ నేను తినలేదు కాబట్టి మీరు తినొద్దు అలాగని వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు సైద్ధాంతికంగా వాళ్ళు దాడి చేసే సత్తా ఆ రకమైనటువంటి సిద్ధాంతం వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళు వ్యక్తుల మీద బలవంతంగా దాడి చేస్తా ఉన్నారు దీన్ని గాని వాళ్ళు వెనక తగ్గకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బహుజనులు కానీ మార్క్సిస్టులు కానీ అంబేద్కరిస్టులు కానీ ఒక ఉప్పెన్లాగా మీ మీద తిరుగుబాటు జరుగుతుంది।